సామజవర్గమన మూవీ ఫర్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పి మాటని బట్టి అర్థం అవుతుంది. ఇందాక ఆర్టిస్ట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు నరేష్ గారి గురించి మెన్షన్ చేశారు. సో ఇంకా ఎవరెవరిని చూడబోతామండి స్క్రీన్ మీద? నరేష్ గారు ఉంటారండి మా ఫ్యామిలీ, నా ఫాదర్. ఇది మా ఫ్యామిలీలో చేసిన వాళ్ళు మదర్, సిస్టర్, బామ్మ. మ్యాక్సిమం 70% మిడిల్ క్లాస్లో ఉండే ఫ్యామిలీ సెటప్ అనమాట నాది. ఇంకా ప్రియా గారు, మన వెన్నెల కిషోర్ గారు, దేవీ ప్రసాద్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. రెబ్బా జాన్ అని కొత్త అమ్మాయి హీరోయిన్. అందరి క్యారెక్టర్లు కూడా మంచి అండ్ లైవ్లీగా ఉండి మనం చూసిన క్యారెక్టర్లు అవుతాయి. అరే మన చిన్నలో ఉన్నాడు రెడ్డి, మన పెద్దలో ఉన్నాడు, లేకపోతే మన మాయలో ఉన్నాడు, ఈ ఫీల్ కలుగుతుంది అనమాట. సినిమాటిక్గా ఉండవు, కొంచెం జెన్యున్గా ఉంటే అందరిలోనే ఉండే ఒక ఫన్ యాంగిల్. ఇప్పుడు మీలో కూడా ఒక ఫన్ ఉంటుంది, నాలో ఒక ఫన్ ఉంటుంది, అందరిలో ఉంటుంది. ఆ యాంగిల్ని టచ్ చేస్తూ ప్రతి క్యారెక్టర్ రాశాడు అనమాట రైటర్ బాగుంది, దానికి ఆయనకి చెప్పాలి, సూపర్బ్గా రాశాడు. అవన్నీ పర్ఫార్మెన్స్ చేయడానికి రైట్ యాక్టర్సే దాంట్లో పడ్డారు. పర్ఫెక్ట్గా అది ఎలివేట్లు అయినాయి అనమాట అన్ని సీన్స్. ఓకే, సో ఒక స్టోరీ విషయంలో డెసిషన్ తీసుకునేటప్పుడు, అంటే ఒక మూవీకి ఓకే అని చెప్పేటప్పుడు, సో డెఫినెట్లీ మేజర్ పార్ట్ మీదే ఉంటుంది, బట్ ఎప్పుడైనా ఇన్ కేస్ ఎవరి సలహాలు అయినా తీసుకోవాల్సి వస్తే, ఎవరితో డిస్కస్ చేసి తీసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించినప్పుడు ఎవరితో డిస్కస్ చేస్తారు? లేదు లేదు లేదు, కంప్లీట్ నా స్టోరీ, నా అది సక్సెస్ అయినా సినిమా ఫెయిల్యూర్ అయినా అది నేనే ఇది అవ్వాలి. ఎందుకంటే మనం ఊ అంటేనే అది సినిమా జరుగుతుంది కాబట్టి అది కంప్లీట్ నా డెసిషనే అవ్వాలి. కాకపోతే నేను నచ్చిన తర్వాత సినిమా చేస్తున్న తర్వాత చెప్తా నలుగురు. ఓకే చెప్పిన తర్వాత అప్పుడు ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం షూటింగ్ అంటే ఇది అని క్యూరియాసిటీ అనమాట. ఒక పాయింట్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది అని చిన్న టెస్ట్ కింద చూసుకుంటూ ఉంటాను. అసలు సినిమాలో ఉన్న ఎసెన్స్ మాత్రం ఎవరికి చెప్పను, అది నేను నమ్మిందే ఫాలో అవుతా. ఇంకా మిగతా చిన్న మనకి సబ్ ప్లాట్లు, అవుటర్ లైన్ ఉంటుంది, వాటి గురించి ఏమైనా హెల్ప్ అవుతుందేమో, ఏమైనా దొరుకుతాయేమో అని చెప్తూ ఉంటాను. సేమ్ టైం నేను వర్క్ చేసే డైరెక్టర్లు అందరూ నా డైరెక్టర్స్, నేను ఆల్రెడీ వర్క్ చేసేసిన డైరెక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఒక గ్రూప్ ఫ్రెండ్స్ కిందే అయిపోతారు. సో వాళ్ళు డిస్కషన్లు చేసుకుంటారు, ఏదైనా కొత్తది ఏదైనా వచ్చినప్పుడు డిస్కషన్ పెడతాం, అలాంటివి పెడతాం. తప్పితే నా అంతటి నేను కథ గురించి ఎవరికి చెప్పనమాట. ఇప్పుడు ఈ సామజ్వర్గంలో ఉన్న ఫన్ సీన్లు, ఫన్ సిచ్యువేషన్లు అన్నీ కూడా ఎవరికి వెళ్ళిన చెప్పేస్తూ ఉంటాను. అసలు పాయింట్ చెప్పను, అసలు పాయింట్ మెయిన్ షాకర్ అనమాట. అదే ఈ సినిమా నేను చేయడానికి నన్ను హుక్ చేసింది. ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాం, ఫ్యామిలీ అని చెప్తున్నాం, అన్నీ చెప్తున్నాం, అసలు డిఫరెంట్ ఏంటి, అసలు నేను డిఫరెంట్ సినిమాలు చేస్తాను, అసలు ఈ సినిమాలో డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే డిఫరెంట్ ఏముంటుంది ఉంది. ఇప్పుడు దాకా ఎవరు పట్టుకోలేదు పాయింట్, నేను పట్టుకొని చేస్తున్నాను. ఆ థియేటర్లో చూసాక మీకు రివీల్ అవుతుంది. శ్రీ విష్ణు గారికి పర్సనల్గా, అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మనకి ఇంటెన్స్ యాక్షన్స్, ఇలా జానర్స్ ఉంటాయి కదండి, సో ఏ రకమైన మూవీస్ చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది శ్రీ విష్ణు గారికి పర్సనల్గా? చేయటం కొంచెం ఏమన్నా మంచిగా ఛాలెంజింగ్గా ఉండే రోల్స్ చేయడానికి ఇష్టపడతా. కాకపోతే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలంటే సినిమాకి వేరియేషన్ ఇచ్చుకుంటూ మన నుంచి పీపుల్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసేస్తారు. వన్స్ మనం దీంట్లో బాగా కనిపించామంటే, ఒక్కొక్కసారి మనం ఫైట్లు బాగా చేస్తాం అయినా కూడా నువ్వు కామెడీ బాగా చేస్తావు అంటారు ఆడియన్స్కి, అది నచ్చవచ్చు, తప్పలేదు అది. సో అలా ప్రతి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అప్పుడు వచ్చినప్పుడల్లా ప్రతి సినిమా మన సినిమా వస్తాను కామెడీ ఉందా అని అడిగేస్తారు. సో ఆ ఇంప్రెషన్ స్టార్టింగ్లోనే పడిపోకూడదు అన్నందుకే నేను ఎక్కువ కామెడీ సినిమాలు ఎక్కువ ఇష్టంగా చేయలేదు అనమాట. అన్ని జానర్లు ట్రై చేసుకుంటూ వచ్చా, ఇంకా తర్వాత అలవాటు అయిపోతే ఇంక చేయడానికి ఏముండదు అన్నట్టు. సో ఇప్పుడు కామెడీ తెలిసిపోయింది చాలామందికి, కామెడీ టైమింగ్ బాగుంటుంది, కామెడీ బాగుందని. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయకూడదు. సో నా మీద కామెడీ ఉంటున్న సినిమాలను ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కాబట్టి కామెడీ అనేది మాత్రం కంపల్సరీ చూసుకుంటూ దానికి తగ్గ క్యారెక్టరైజేషన్తో కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వెళ్దాం.